Welcome to my spicy hut. ఈ రోజు మనం చికెన్ లివర్ కర్రీ అదే కోడి కార్జం కూర ఎలా చేయాలో చూద్దాం. ఈ కార్జం కూర చేయడానికి మనకి మెయిన్గా కావాల్సింది ఒక డబ్బా కార్జం. ఈ కార్జం డబ్బా కాస్ట్ కూడా పెద్ద ఎక్కువేమి ఉండదు, జస్ట్ 99 సెంట్స్ ఆర్ $1 ఉంటుందంతే. నేను యూజువల్లీ ఫ్రెడ్ మెస్ నుంచి తీసుకొస్తాను, కానీ ఆల్మోస్ట్ ఆల్ స్టోర్స్లో చికెన్ లివర్స్ మనకు దొరుకుతాయి. ఇది మీడియం సైజ్ డబ్బా. ఈ మీడియం సైజ్ డబ్బాలో ఉన్న ఫుల్గా ఉంటుంది చికెన్ లివర్. ఈ మీడియం సైజ్ డబ్బాతో కర్రీ చేస్తే మనకి ఈజీగా 3 మెంబర్స్కి సరిపోతుంది. ఈ చికెన్ లివర్ కర్రీ చేయడానికి మనకు కావాల్సినవి ఒక టమాటో ఫైన్లీ చాప్డ్, 1 ఆనియన్ ఫైన్లీ చాప్డ్, 3 గ్రీన్ చిల్లీస్ నిలు చిలుకలు చేసి పెట్టుకోవాలి, అలాగే 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి. ఈ లివర్ మరీ పెద్ద పెద్దగా ఉంటే కనుక కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకుని పెట్టుకోవాలి. తాలింపు కోసం కావాల్సినవి 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు, అలాగే మసాలా దినుసులు కూడా కావాలి. ఈ మసాలా దినుసులు అనేవి మీకు ఇష్టమైనవి తీసుకోవచ్చు. అంటే మనం మామూలుగా నాన్ వెజ్ కర్రీకి ఎలా అయితే దాల్చిన చెక్క, యాలకులు, లవంగ మొగ్గలు ఇవన్నీ వేస్తామో అలానే మీకు ఇష్టమైన మసాలా దినుసులు ఎన్ని కావాలంటే అన్ని మీ టేస్ట్ని బట్టి తీసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ మన లివర్ క్వాంటిటీ తక్కువ కాబట్టి మసాలా దినుసులు ఎక్కువ వేస్తే ఘాటు ఎక్కువ అవుతుంది, అందుకని చూసుకుని కొంచెం తక్కువ వేసుకోవాలి. మనం కడాయిలో 1-2 స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక దాంట్లో మసాలా దినుసులు అలాగే జీలకర్ర ఆవాలు ఉన్నాయి కదా, అవి వేసి వేయించుకోవాలి. ఆవాలు చిటపట్లాటం స్టార్ట్ చేసినప్పుడు మనం తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి. ఉల్లిపాయ 1-3 నిమిషాలు వేగితే మెత్తబడుతుంది, అప్పుడు మనం 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక 1 నిమిషం పాటు వేగిస్తే ఆ అల్లం పచ్చివాసన పోయి అల్లం వెల్లుల్లి చక్కగా వేగుతుంది. తర్వాత మనం తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసి వేయించుకోవాలి. టమాటా ముక్కలు వేసినాక కూరని ఒక్కసారి కదిపేసి మనం మూత పెట్టేసి 1-3 నిమిషాలు ఉంచితే తొందరగా చక్కగా మెత్తబడతాయి టమాటా ముక్కలు. తర్వాత ఈ టమాటా ముక్కలు మెత్తబడిన తర్వాత దానిలో మనం తగినంత పసుపు, కారం, ఉప్పు వేసి కలుపుకొని దాంట్లోనే మనం మన లివర్ ముక్కలు ఉన్నాయి కదా, ఈ లివర్ పీసెస్ కూడా వేసేసుకుని కలుపుకోవాలి. కూర మరీ డ్రైగా అనిపిస్తే 1/2 కప్ నీళ్లు పోయొచ్చు. అలా కాకుండా కూర పర్వాలేదు గుజ్జుంది అనుకుంటే వదిలేయచ్చు. ఈ గుజ్జు ఎక్కువ రావటానికి కూరలో ఇంకొక టమాటో యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఇలా 1/2 కప్ నీళ్లు పోయొచ్చు. ఇలా నీళ్లు పోసిన తర్వాత ఒకసారి కూర కదిపేసి మూత పెట్టేసి 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో ఉంచితే చక్కగా కూర మొత్తం ఏగుతుంది. మధ్య మధ్యలో మనం కదుపుతూ ఉంచాలి. కదిపేటప్పుడు ఈ లివర్ వేడికి ఎలా వేడి తగలంగానే గట్టిపడిపోతుంది, కానీ స్పూన్తో గట్టిగా నొక్కితే పొడుం పొడుం అవుతుంది కూర. అందుకనేసి జాగ్రత్తగా కూరని కదుపుకోవాలి. కదిపినప్పుడు అలా మధ్య మధ్యలో మనం కదుపుకుంటూ ఉండాలి. 10 నిమిషాలు అలా ఉడికిచ్చామంటే కూర రెడీ అయిపోయినట్లేనండి. మసాలా ప్రియులైతే కూరకి దింపే ముందు కొంచెం 1 స్పూనో లేక 1/2 స్పూనో గరం మసాలా పొడి జల్లుకుంటే మసాలా వాసన చక్కగా వస్తుంది. మసాలా పొడి జల్లినాక కూర అంతా ఒక్కసారి స్పూన్తో కదిపేసి 2 మినిట్స్ ఆగి స్టవ్ ఆఫ్ చేసేయచ్చు. మరి మన లివర్ కర్రీ అయిపోయిందండి. ఈ టేస్టీ క్విక్ అండ్ ఈజీ కార్జం కూర మీరు కూడా ట్రై చేస్తారు కదూ. మరి నా వీడియోని నా వంటని ఎంజాయ్ చేశారనుకుంటాను. నా మరిన్ని రెసిపీస్ అండ్ వీడియోస్ కోసం నా వెబ్సైట్ విజిట్ చేయండి. నా వెబ్సైట్ అడ్రస్ myspicyhut.com. థ్యాంక్ యూ.